లోక్సభలో అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చని రెండో రోజు రాహుల్ గాంధీ ప్రారంభించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మణిపూర్ను రెండుగా చీల్చారని మండిపడ్డారు భారత్ మాతను మీరు రక్షించలేరు భారత్ మాతను మీరు చంపేశారు అంటూ ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగించారు ఇక రాహుల్ ప్రసంగానికి దీటుగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మణిపూర్ సంఘటనపై గట్టి కౌంటర్ ఇచ్చారు మొట్టమొదటిసారి దేశంలో హత్యల గురించి మాట్లాడారు దానికి కాంగ్రెస్ నాయకులు సభలో బల్లలు చేరిచారని మీరు అవినీతిని వెనకేసుకొచ్చారని మీరు అసమర్థతను కూడా వెనకేసుకొస్తారని స్మృతి ఇరానీ తన ప్రసంగంలో రాహుల్కు గట్టిగానే చురకలండించారు అంతకుముందు రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ మాట్లాడుతూ అవినీతి వారసత్వ రాజకీయాలు భారతదేశాన్ని విడిచిపెట్టపోవాలనే తెలిపారు మీరు ఇండియా కాదు అని దుయ్యబట్టారు మీది ఇండియా కాదు అవినీతికి ప్రతిరూపమని ప్రతిపక్ష కూటమి పేరును ఉద్దేశించి ఆరోపించారు స్మృతి మణిపూర్ విడిపోవలేదని తెలిపారు మణిపూర్ భారతదేశంలో అంతర్భాగమన్నారు దేశంలో ఎంతో మందిని హత్య చేసిన చరిత్ర గల కాంగ్రెస్ భారతదేశాన్ని హత్య చేసినట్లు చెప్పడంలో అర్థం లేదన్నారు దేశం పట్ల తమకు చిత్తశుద్ధి ఉందని కాంగ్రెస్ పార్టీకి అటువంటి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు మణిపూర్ను ఎవరూ విభజించలేరని మొక్కలు చేయలేరని స్పష్టం చేశారు మణిపూర్ సహా దేశంలో మహిళల కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చేస్తున్న కృషిని ఆమె వివరించారు అయితే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన తర్వాత పార్లమెంట్ నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు స్మృతి కేవలం స్త్రీలపై విద్వేషం కలవారు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడతారని ఆమె మండిపడ్డారు పార్లమెంట్లో మహిళా సభ్యులు కూడా ఉంటారని రాహుల్కు తెలియదా అని నిలదీశారు రాహుల్ చర్యపై స్మృతి ఇరానీ లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు మహిళలను రాహుల్ అగౌరవపరిచారని ఆమె ఆరోపించారు की बात पर कांग्रेस पार्टी ने ताली पीटी आज इस सदन में इस बात का संकेत पूरे देश को दिया कि मन में गद्दारी किसकी है मैं आज हिंदुस्तानी होने के नाते कहती हूँ मणिपुर खंडित नहीं है विभाजित नहीं है मेरे देश का अंग है यू आर नॉट इंडिया రాహుల్ ఫ్లయింగ్ కిస్ గురించి బీజేపీ ఎంపీ పూనం మహాజన్ కూడా ప్రస్తావించారు రాహుల్ తన ప్రసంగం తర్వాత ఫ్లయింగ్ కిస్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే ఆయన పెంపకం సరిగా లేదని తెలుస్తోందన్నారు పార్లమెంటు సభ్యుడిగా కొన్ని సాంప్రదాయాలను పాటించాలన్నారు అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం రాహుల్ ఫ్లయింగ్ కిస్ ప్రధానంగా ఏ ఒక్కరికీ ఉద్దేశించి కాదని రాహుల్ చర్యను సమర్థించారు